నమస్కారం. టెలికాం రంగంలో భారతదేశం ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోబోతోంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ స్థాయిలో మనము 2వ స్థానంలో ఉన్నాం. సుమారుగా 96 కోట్ల మంది వివిధ సెల్ ఫోన్లు వాడుతున్నారు. మొబైల్ టెక్నాలజీస్ క్రమేపీ వ్యాప్తి చెందుతున్నాయి. మనకంటే ముందర చైనా మొదటి స్థానంలో ఉంది. వారికి మనకి మధ్య ఒక 2 కోట్ల టెలిఫోన్ కనెక్షన్స్ మొబైల్ కనెక్షన్స్ వ్యత్యాసం ఉంది. త్వరలో వీటిని అధిగమించి భారతదేశం అగ్రస్థానంలోకి రాబోతుందని టెలికాం వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మనకి 4G కూడా రాబోతోంది. ఇప్పుడున్న ఇంటర్నెట్ స్పీడ్ కేవలం 2 MB 3 MB నుంచి దాదాపు 10 రెట్లు ఎక్కువగా 40 MB వరకు వెళ్ళే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ఈ మొబైల్ మన జీవిత వేగాన్ని మార్చేస్తుంది. ఎక్కువ మొబైల్ కనెక్షన్స్, స్మార్ట్ ఫోన్స్, ఎక్కువ ఇంటర్నెట్ స్పీడు ఇవన్నీ కావాలంటే మనకి సెల్ ఫోన్ నుంచి ఒక టవర్కి సిగ్నల్ చక్కగా ఉండాలి. అందుకని టవర్లు కూడా ఎంతో ముఖ్యం. అయితే ఈ టవర్లు నెలకొల్పుతున్నప్పుడు కొంతమందికి అనుమానాలు వస్తున్నాయి. వీటి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా? ప్రపంచ ఆరోగ్య సంస్థ వీటిని కార్సినోజెనిక్ బీగా వ్యవహరించింది కదా అని. ఈ విషయాల గురించి మనం తెలుసుకోవడానికి ప్రముఖ అపోలో హాస్పిటల్లో సర్జికల్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శుంకవల్లి చిన్నబాబు గారు మనతో ఉన్నారు స్టూడియోలో. స్వాగతం అండి డాక్టర్ గారు. మీరు గ్రేస్ ఫౌండేషన్ అని ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది, దానికి వ్యవస్థాపక అధ్యక్షులు కూడా. క్యాన్సర్పై అవగాహన కల్పించి వారికి ఉచిత సేవ కూడా అందిస్తున్నారు చాలామందికి. డాక్టర్ గారు, ఈ సెల్ ఫోన్ సెల్ టవర్ గురించి ఎందుకు ఇంత భయం ఉంది ప్రజల్లో? సరే సార్, నన్ను అడుగుతున్నట్లయితే ఈ శబ్దం వాడటం చాలా తప్పు నేను చెప్పగలను. ఎందుకంటే ఇది వచ్చే రేడియేషన్ అటువంటిది ప్రపంచం అంతట్లోనే ఉంది. మనం జీవించేదే రేడియేషన్ మధ్యలో. ఈరోజు మన ఇంట్లో వాడే పరికరాలు కావచ్చు, లేకుంటే సూర్యకాంతి కావచ్చు, ఇంటి బయటకు వచ్చినా ఇంట్లో ఉన్నా మనం ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అని ఏదైతే అంటాం వాటి మధ్యలో జీవిస్తూ ఉంటున్నాం. సో కనుక ప్రజల్లో ఈ యొక్క భయానికి కారణం ఏంటంటే మనం దాన్ని రేడియేషన్ అని చెప్పడం వల్ల దాని గురించి ప్రజల్లో కూడా చాలా అపోహలు. కొంతమంది ఎవరో ఒక మాట చెప్పారంటే దాని గురించి ఈ ప్రజల్లో కూడా ఇది క్యాన్సర్ కూడా వేగంగా ఈ యొక్క అపోహలు స్ప్రెడ్ అవటం వల్ల కూడా ఇది వస్తూ ఉంటుంది. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో మనం దేన్ని రేడియేషన్ అంటాం, దేన్ని రేడియేషన్ కాదు అని వ్యవహరించగలమా? మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది. ఎందుకంటే ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటే మనకి మన భాషలో చెప్పుకోవాలంటే ఎక్కడైతే ఒక ఎనర్జీ సోర్స్ ఉంటుందో అక్కడ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని ఉంటుంది. అంటే విద్యుత్ శక్తి ఉంటుంది, దానితో పాటు అయస్కాంత శక్తి ఉంటుంది. సో ఇవి రెండు కూడా ప్యారలల్ గా వెళుతూ ఉంటూ ఉంటాయి. సో విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి రెండు కూడా ప్యారలల్ గా వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అని దాని అంటాం. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది అంటే మనం చూసినట్లయితే ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది. మొట్టమొదటిగా చూసినట్లయితే దీనికి సోర్సెస్ ఎక్కడి నుంచి ఇది వస్తుందని చూసినట్లయితే సర్వసాధారణంగా సూర్యుడి నుంచి వస్తూ ఉంటుంది. సో సన్లైట్ కావచ్చు, లేక అర్థ భూమి నుంచి వస్తూ ఉంటుంది, లేదంటే మన ఇంట్లో పడే పరికరాలు కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, సెల్ ఫోన్స్ కావచ్చు, లేకుంటే ఐరన్ బాక్స్ కావచ్చు, లేకుంటే మైక్రోవేవ్ కావచ్చు, రెఫ్రిజిరేటర్ కావచ్చు, టెలివిజన్ కావచ్చు, లేకుంటే మన వాడే రేడియో కావచ్చు. వీటన్నింటిలో కూడా ఈ యొక్క ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇవి రెండు ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వీటిలో ఉంటూ ఉంటుంది. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది రొటీన్ గా మనకి హౌస్ వాళ్ళు అంటే మన గృహంలో వాడే ఒక పరికరాల ద్వారా వచ్చేటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. ఇది దీన్ని మనం నాన్ అయనైజింగ్ రేడియేషన్ అంటాము. సో అయనైజింగ్ రేడియేషన్ ఇంకోటి ఉంటుంది, అది కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లో రైట్ సైడ్ లో వస్తుంది. దాని యొక్క వేవ్ లెంత్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ముఖ్యంగా చూసినట్లయితే మనకి రేడియోథెరపీలో మనం వాడేటువంటి రేడియేషన్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్రేస్ కావచ్చు, గ్యామా రేస్ కావచ్చు, న్యూక్లియర్ రియాక్టర్స్ లో మనం వచ్చేటువంటి రేడియేషన్ మనకు తెలుసు. ఇవంతా కూడా యాక్చువల్ రేడియేషన్ అంటే ఇదండి, ఎక్స్రేస్ కావచ్చు, గ్యామా రేస్ కావచ్చు, లేకుంటే న్యూక్లియర్ రియాక్టర్స్ లో వచ్చే రేడియేషన్ కావచ్చు. సో ఇది యాక్చువల్ రేడియేషన్ విచ్ ఇస్ డేంజరస్ ఫర్ హెల్త్. అదర్వైజ్ మన రొటీన్ గా వచ్చేటువంటి ప్రతి ఒక్క రేడియేషన్ కూడా హెల్త్ హజార్డస్ కాదు. సో కనుక మనం అసలు చెప్పాలంటే ఇట్స్ ఏ మిస్ నామర్. ఈ యొక్క శబ్దాన్ని ప్రత్యేకంగా మనం అయనైజింగ్ రేడియేషన్ వాడినట్లయితే బాగుంటుంది. రేడియేషన్ అనే పదాన్ని అయనైజింగ్ రేడియేషన్ కే వాడాలి, నాన్ అయనైజింగ్ రేడియేషన్ కి వాడకూడదు. ఎందుకంటే దానివల్ల మనకి అపోహలు ఎక్కువ వస్తేనే భయం ఎక్కువ కలుగుతుంది. ఓకే, అయితే వీళ్ళు ఈ నాన్ అయనైజింగ్ రేడియేషన్ వల్ల
మా శరీరానికి లేకపోతే మా ఆరోగ్యానికి హాని జరుగుతుంది అని అనుకుంటున్నారు. కాబట్టి దీనికి అంత శక్తి ఉందా? ఆరోగ్యాన్ని దెబ్బతీసే శక్తి ఉందా? రైట్. ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లో ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయని మనం అనుకున్నాం. ఒకటి అయోనైజింగ్ రేడియేషన్, మరొకటి నాన్ అయోనైజింగ్ రేడియేషన్. సో నాన్ అయోనైజింగ్ రేడియేషన్ లో మనకి అన్ని రకాలుగా గ్రౌండ్ లో వాడేటువంటి పరికరాలు కావచ్చు అని వస్తుంది. హలో, హలో చెప్పండి. హలో, ఎస్ అడగండి, మీ ప్రశ్న అడగండి డాక్టర్ గారిని. సార్, అది ఇప్పుడు మనకి టవర్స్, ఇప్పుడు ఈ రిలయన్స్ 4G ఏదో టవర్ మన ఇంటి పైన పెట్టుకుంటానని అడుగుతున్నారు. దీనివల్ల మనకి ఎంతవరకు ఏమైనా ప్రాబ్లం వస్తుందా? మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పాలంటే, చూడండి, సెల్ టవర్స్ ఇందాక మనం మాట్లాడుకున్న రీతిగా టవర్ లేకుండా సిగ్నల్స్ ఉండవు, కాబట్టి మనకి మొబైల్ సర్వీసెస్ ఉండవు. సో 4G కావచ్చు, 3G కావచ్చు, ఏదైనప్పుడు కూడా ఈ యొక్క సెల్ టవర్ అనేది మోస్ట్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. కనుక సెల్ టవర్ పెట్టినందు వల్ల మనకి ఆరోగ్యానికి ఏదైనా హాని ఉంటుందా అనే ప్రశ్న గురించి ఆలోచించినట్లయితే, మనం WHO గైడ్ లైన్స్ కానీ లేకుంటే ఇంటర్నేషనల్ బాడీస్ గైడ్ లైన్స్ మనం చూసినట్లయితే, రెగ్యులేటరీ నార్మ్స్ మనం ఫాలో అయినంత వరకు ఎటువంటి హాని దీని వల్ల ఉండదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2000 అంటే అందరూ రేడియేషన్స్ ఎక్కువ వస్తాయి అది అని చెప్తున్నారు. కరెక్ట్ అండి. రేడియేషన్ దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. రేడియేషన్ శబ్దాన్ని దీనికి వాడటం వల్ల చాలా కన్ఫ్యూషన్ వస్తుంది. ఇప్పుడు మీలో కూడా ఎంత ఆందోళన జరిగింది, ఇప్పుడు ఈ టవర్ పెడితే మనకేమైనా హాని కలుగుతుందా, కుటుంబంలో వారికి ఏమైనా ప్రమాదం జరుగుతుందని అనుమానాలు మీకు వస్తున్నాయి. ఎందుకంటే ఇది నేను ఇందాక ఇప్పుడే మనం ఒక ప్రశ్న గురించి కూడా ఆలోచించాం. ఎందుకంటే నాన్ అయోనైజింగ్ రేడియేషన్ ఏదైతే ఉందో అది మా గృహంలో వాడే పరికరాలు కావచ్చు, లేకుంటే ఈ యొక్క సెల్ టవర్స్ వల్ల కానీ, మొబైల్ ఫోన్స్ వల్ల కానీ, టెలివిజన్స్ వల్ల, సాటిలైట్ టీవీస్ వల్ల కానీ వచ్చేటువంటి ఏదైతే రేడియేషన్ ఉంటుందో అది నాన్ అయోనైజింగ్. అంటే దీనిలో ఉన్నటువంటి శక్తి, దీని యొక్క దాని యొక్క పరిమాణము చాలా తక్కువగా ఉంటుంది. సో కనుక ఈ యొక్క రేడియేషన్ వల్ల మన యొక్క ఆరోగ్యంపై ఎటువంటి ప్రమాదము ఉండదు అనేది అనేకమైన స్టడీస్ చెప్తూ ఉంటున్నాయి. అంటే మన రక్షణ కవచం ఇమ్యూనిటీ సిస్టమ్ అనుకోండి చాలా పటిష్టమైంది. ఈ రకమైన నాన్ అయోనైజింగ్ రేడియేషన్ ఎటువంటి దెబ్బ తీయలేదు అది అని అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా. అంటే రెండు రకాలుగా మనం చూడవచ్చు అండి. ఇప్పుడు అయోనైజింగ్ రేడియేషన్ అంటే ఏంటంటే, ముఖ్యంగా ఆ యొక్క రేడియేషన్ లో ఎంత శక్తి ఉంటుంది అంటే పరిమాణము, ఒక కణంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ని అది బయటికి గింటి వేయగలదు. సో ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క కణము పాజిటివ్లీ ఛార్జ్డ్ అయిపోతుంది. సో పాజిటివ్లీ ఛార్జ్ ఉంటే ఆ కణం ఏం చేస్తుంది, మన డిఎన్ఏకి, అంటే జన్యుపరంగా మనం కణంలో చూసినది డిఎన్ఏకి వెళ్ళి దాన్ని హిట్ చేసినప్పుడు, దాన్ని కొట్టినప్పుడు డిఎన్ఏలో డ్యామేజ్ జరగవచ్చు. సో డిఎన్ఏలో డ్యామేజ్ జరిగినప్పుడు అది క్యాన్సర్కి కారణంగా ఉండవచ్చు, లేకుంటే మిగతా ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. సో అయోనైజింగ్ రేడియేషన్లో అంత పరిమాణం యొక్క శక్తి ఉంటుంది. అదే నాన్ అయోనైజింగ్ రేడియేషన్లో లో ఎనర్జీ, అది చాలా తక్కువ శక్తి ఉంటుంది, కాబట్టి ఇక కణంలో ఆ యొక్క ఎలక్ట్రాన్ ని బయటికి గెంటి వేయలేదు. సో కనుక దానివల్ల మనకి భయపడేటువంటి ఆరోగ్య సమస్యలు ఇటువంటివి కూడా రావు. ఇందాక మీరు మాట్లాడుతూ రెగ్యులేటరీ ఇది అన్నారు. అంటే ఇప్పుడు ఒక టవర్ పెట్టి దాని మీద ఒక 4-5 యాంటెనాలు పెడతారు అనుకోండి, సో దానివల్ల రేడియేషన్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్ ఎక్కువయ్యే ప్రమాదం ఉందా? అంటే చూడండి, ఇప్పుడు రెగ్యులేటరీ నార్మ్స్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో దాన్ని మోస్ట్ ఆఫ్ ది నాకు తెలిసి ఇంతవరకు కూడా, ఎందుకంటే ఇక టీఆర్ఎం టర్మ్ సెల్ ఏదైతే ఉంటుందో వాళ్ళు మెజర్ చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా ఇప్పుడు ఎన్ని యాంటెనస్ ఉండాలి, ఇంత డిస్టెన్స్ లో ఉండాలి అనేటువంటి ఒక రికమెండేషన్స్ డిబట్టి వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం ముఖ్యంగా చూసినట్టయితే, ఇందాక మనకు ఒక ప్రశ్న అడిగారు, ఇంటి కింద ఉన్న వాళ్ళకి ఏదైనా ఏమో ప్రమాదం ఉంటుందా అని. మనం చూసినది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో, లేకుంటే ఇక వాటెవర్ ప్రజలు రేడియేషన్ అనొచ్చు, లేకుంటే ఇక వేవ్స్ ఏదైతే ఉంటాయో, ఈ వేవ్స్ ఎప్పుడు కూడా ప్యారలల్ గా వెళ్తూ ఉంటాయి. సో ఎక్కడైతే టవర్ ఉంటుందో అక్కడ యాంటెన్నా ఏ డైరెక్షన్ లో పెట్టారో ఆ డైరెక్షన్ లో అది ప్యారలల్ గా ఆ యొక్క వేవ్స్ వెళ్తూ ఉంటాయి. సో క్రింద భాగంలోకి ఆ రేడియేషన్ వచ్చేటువంటి అవకాశం ఓన్లీ 1%. సో 99% ఆఫ్ ద వేవ్స్ విల్ గో ప్యారలల్, అంటే అవి హారిజాంటల్ గా వెళ్తూ ఉంటాయి. సో అవి క్రిందకి వచ్చే అవకాశం ఉండదు. సో కనుక దాని గురించి మనం భయం చెందవలసిన అవసరం లేదు. ఎంతమంది అనేక టవర్స్ ఉన్నాయి కాబట్టి అనేక యాంటెనాస్ ఉన్నాయి కదా, ఎంత ఎన్ని యాంటెనా ఒక టవర్ లో ఉండాలి, ఏ డైరెక్షన్ లో ఉండాలి, ఎంత డిస్టెన్స్ లో ఉండాలి అనేటువంటిది టెలికామ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నార్మ్స్ ప్రకారంగా ఉన్నట్లయితే ఎటువంటి భయం చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు చెప్పినట్టు ఈ టెలికామ్ వాళ్ళ టర్మ్స్ ఏమైనా ఉంది, టెలికామ్ ఎన్ఫోర్స్మెంట్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ సర్వీస్ అని,
అది ఆంధ్రప్రదేశ్కి విజయవాడలో అలాగే తెలంగాణకి హైదరాబాద్లో వాళ్ళకి కార్యాలయాలు ఉన్నాయి. మీకు ఏదైనా అనుమానం ఉంటే మీరు తక్షణం వాళ్ళని కనుక అడిగితే వారు ఆ సెల్ టవర్ దగ్గర ఎంత రేడియేషన్తో చెప్తారు. మన ఫోన్ కాల్ తీసుకుంటాం. చెప్పండి మీ ప్రశ్న ఏంటి? నా పేరు రామ్మణి, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. అడగండి అడగండి డాక్టర్ గారు, అడగండి ప్రశ్న. డాక్టర్ గారు, ఇప్పుడు ఇది మొబైల్ ఫోన్స్ మనము అన్ని ఇప్పుడు స్మార్ట్ మొబైల్స్ వాడుతున్నాం కదండి, ఆండ్రాయిడ్ మొబైల్స్. అవునండి. ఇది 3G వాడతాము. 3G వాడుతుంటేనే రేడియేషన్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ డేటా వాడుతుంటే మన బ్రెయిన్ కి అది ఎఫెక్ట్ అవుతుంది అని అంటున్నారు అందరు. అవునండి. మన 4G వాడుతున్న కొద్దీ రేడియేషన్ ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది అంటారా? చాలా మంచి ప్రశ్న అడిగారండి మీరు. ఎందుకంటే ఇప్పుడు సెల్ ఫోన్స్ వాడేటప్పుడు బ్లూటూత్ వాడటం వల్ల మనకి ఏమైనా అంటే దానివల్ల ఉపయోగం ఉందా అనేటువంటి ప్రశ్నకి చూసినట్లయితే, చూడండి మన సెల్ ఫోన్ ని శరీరం నుంచి 30 నుంచి 40 సెంటీమీటర్ దూరంగా మనం పెట్టుకున్నట్లయితే యొక్క రేడియేషన్ యొక్క ప్రభావం మనకు వచ్చేది 10 times రిడ్యూస్ అవుతుంది. సో కనుక మీరు బ్లూటూత్ వాడటం వల్ల సుమారుగా 10 రెట్లు యొక్క ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ బికాస్ ఆఫ్ రేడియో వేవ్స్ ఏదైతే దాన్ని తగ్గించినట్లు అవుతుంది. సో కనుక ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది రికమెండేషన్స్ అంటే WHO కానీ లేకుంటే వేరియస్ హెల్త్ ఏజెన్సీస్ కూడా వీలైనంత వరకు కూడా హ్యాండ్స్ ఫ్రీ లేకుంటే బ్లూటూత్ వాడండి అని చెప్తూ ఉంటున్నారు. సో కనుక మీరు బ్లూటూత్ వాడుతూ ఉన్నట్లయితే చాలా మంచి అలవాటు అది. ప్లీజ్ కంటిన్యూ టు యూజ్ ఇట్. అమర్నాథ్ గారు. ఓకే డాక్టర్ గారు, మన ఇందాక ఎస్ఆర్ లిమిట్ గురించి ఏమంటారు, ఈ ఎస్ఆర్ లిమిట్ అని ఎందుకు వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తున్నారు? చూడండి, ఎస్ఆర్ వాల్యూ అంటే స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ రేట్. అంటే ఇప్పుడు మనం మొబైల్ ఫోన్స్ వాడుతున్నప్పుడు మన శరీరంలో ఎంత వరకు ఈ యొక్క ఎనర్జీ అబ్జార్బ్ అవుతుంది అనేటువంటి దాన్ని వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు. సో ఇక ఫోన్ వల్ల ఎంత ఎనర్జీ మనకి రిలీజ్ అవుతుంది, సో పర్ స్పెసిఫిక్ ఏరియా వరకు. సో కనుక ఈ యొక్క స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ రేట్ లేక ఎస్ఆర్ వాల్యూ అనేటువంటిది ఆ యొక్క ఫోన్ యొక్క ఎంత అది మనకి హార్మ్ఫుల్లా కాదనేది కూడా తెలుస్తుంది. సో ముఖ్యంగా దీనికి వాల్యుయేషన్ చూసినట్లయితే 2 watts per kg అనేటువంటిది ఒక ఇంటర్నేషనల్ గా అక్సెప్టెడ్ గైడ్ లైన్స్. అయితే ఇటీవల విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వేరియస్ రెగ్యులేటరీ బాడీస్ విత్ ఇన్ అవర్ కంట్రీ ఇటీవల దాన్ని మళ్ళీ రెడ్యూస్ చేసి 1.4 తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రతి సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ మీరు కొంటున్నప్పుడు దాని మీద ఆ ఎస్ఆర్ లిమిట్ అనే రేషియో ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ లో కూడా *#07# అని కొడితే మీకు ఇమ్మీడియట్గా ఆ ఫోన్ రేడియేషన్ లెవెల్స్ ఎంత, ఎస్ఆర్ లెవెల్ ఎంత అని మీకు వస్తుంది. కాబట్టి మీరు ఫోన్ కొనే ముందర ఎస్ఆర్ లిమిట్ ఏమిటో తెలుసుకుంటే మీ ఫోన్ నుంచి ఎంత రేడియేషన్ విడుదలవుతుందో తెలుస్తుంది. అలాగే మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నుంచి ఒక సెల్ టవర్ నుంచి ఎంత రేడియేషన్ విడుదలవుతుందో వారి దగ్గర నుంచి తెలుసుకోవచ్చు. అలాగే ఆ సెల్ కంపెనీ వాళ్ళు కూడా ఒక సెల్ఫ్ అసెస్మెంట్ అని ఒక రిపోర్ట్ ఇస్తారు డిఓటీకి, వారి దగ్గర నుంచి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇది మీ హక్కు. ఫోన్ కాల్ వచ్చింది, తీసుకు. హలో హలో, చెప్పండి, మీ పేరు? డాక్టర్ గారు. డాక్టర్ గారు మాట్లాడతారు, ఎక్కడి నుంచి ఒకసారి? మీరు సురేష్ అండి, భీమిలీ నుంచి మాట్లాడుతున్నాం. రైట్, సురేష్ గారు మీరు ప్రశ్న అడగండి. ఏం లేదు సార్, ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క సెల్ టవర్స్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? చాలా మంచి రేడియన్స్ వల్ల. చాలా మంచి ప్రశ్న అడిగారండి సురేష్ గారు. ప్రెగ్నెన్సీలో ఉన్న వారికి ఇక సెల్ ఫోన్స్ వల్ల గానీ సెల్ టవర్స్ వల్ల గానీ సెల్ టవర్స్ వల్ల వచ్చే రేడియన్స్ వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు గానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎటువంటి ఇబ్బంది లేదండి, దాని గురించి మనం భయపడే అవసరం లేదండి. మనకి దగ్గరలో ఉన్న ప్రాబ్లం లేదు సార్, ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదండి. అవునండి, చాలా రూమర్స్ ఉన్నాయి. ఇది క్యాన్సర్ కంటే కూడా చాలా ఫాస్ట్ గా ఇటువంటి రూమర్స్ వెళ్తూ ఉంటాయి. కానీ మనం ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ గానీ WHO వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ గానీ చూసినట్లయితే మనం భయపడే అవసరం లేదండి. లేదండి, చాలా స్టడీస్ లో కూడా అది ప్రూవ్ చేయబడింది. ప్రత్యేకంగా స్త్రీల్లో కూడా రక్తస్రావం ఎక్కువ అవుతుందనో లేకుంటే ఇన్ఫర్టిలిటీస్ పిల్లలు పుట్టరనో లేకుంటే పుట్టే పిల్లలకు కూడా ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందటువంటి అపోహలు కూడా చాలానే ఉన్నాయి. దీని గురించి మనకు చాలా స్టడీస్ జరిగాయి, వాటి అన్నింటిలో కూడా వాళ్ళు ఖచ్చితంగా తేల్చి చెప్పారు దీనివల్ల ఎటువంటి ప్రమాదం కూడా ఉండదు. కనుక మీరు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదండి. డాక్టర్ గారు, చాలా మంది అనుకోవడం ఏంటంటే ఒకప్పుడు మనకి పిచ్చుకలు బాగా ఉండేవి, తేనెటీగలు బాగా ఉండేవి,
కానీ క్రమేపీ ఇవి అంతరించిపోతున్నాయి. ఈ సెల్ టవర్స్ వల్లే ఈ ప్రమాదం అని అనుకుంటున్నాను. ఎంతవరకు నిజం? ఇది కూడా మనం చూస్తున్నట్లయితే ప్రజల్లో ఈ యొక్క అనుమానాలు ఉన్నాయి. పక్ష ప్రత్యేకంగా పిచుకలు లేవు అనేటువంటి అనుమానము ఉంటూ ఉంటుంది. కానీ అనేక స్టడీస్ జరిగాయి. ఎందుకు పిచుకలు పట్టణ ప్రదేశంలో ఉండట్లేదు దాని గురించి స్టడీస్ జరిగినప్పుడు ప్రత్యేకంగా వాళ్ళు చూసింది ఏంటంటే ఈ యొక్క ఇండస్ట్రియలైజేషన్ ఎందుకంటే అర్బనైజేషన్ అనేది జరిగింది. దానివల్ల నాయిస్ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత బికాస్ ఆఫ్ ది లాట్ ఆఫ్ యూజ్ ఆఫ్ యూనో ది ఎన్విరాన్మెంటల్ యొక్క పొల్యూషన్ ఏదైతే ఉంటుందో నాయిస్ వల్ల కావచ్చు. ప్రత్యేకంగా పిల్లలు పెట్టినప్పుడు వాటికి కావాల్సిన యొక్క నెస్ట్ లో వాటికి కావాల్సిన యొక్క అట్మాస్ఫియర్ అయితే ఎకో సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది డిస్టర్బ్ అయిపోతుంది. సో కనుక ఈ యొక్క కాంక్రీట్ జంగల్ ఏదైతే ఫార్మ్ అయిందో దానివల్ల నాయిస్ పొల్యూషన్ వల్ల తర్వాత వాటికి కావాల్సిన యొక్క న్యాచురల్ హ్యాబిటేట్ ఏదో తగ్గిపోయింది. అందువల్ల అవి ఇప్పుడు మనకి ఈ మధ్యలో కనబడటం లేదు. అంతేగాని ఇక సెల్ టవర్ రేడియేషన్ వల్ల అవి దూరం అయిపోయినటువంటిది ఆ వాస్తవం. ప్రత్యేకంగా ఇక తేనెటీగల గురించి కూడా చూసినట్టయితే ఎన్నో సెల్ టవర్స్ క్రింద ఈ యొక్క ఇటువంటి మనం చూస్తూ ఉంటున్నాం. సో దానివల్ల దూరం అవటం లేదు. వాటికి కావాల్సిన ఎకో సిస్టమ్ మనం డ్యామేజ్ చేసాం బికాస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ పొల్యూషన్ వల్ల నాయిస్ పొల్యూషన్ వల్ల వీటి వల్ల వాటి పెస్టిసైడ్స్ వల్ల అవి డిసపేర్ అవుతూ ఉంటున్నాయి. కానీ అవి నాట్ బికాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆఫ్ రేడియో వేవ్స్. తర్వాత కొంతమంది అన్నం ఏంటంటే సెల్ ఫోన్ వాడుతున్నప్పుడు ఓ రకమైన వేడి అవడం, ఈ ఇన్స్ట్రుమెంట్ వేడి అవుతుంది, అలాగే వారి శరీరం కూడా వేడెక్కుతుంది, తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అని అంటారు. ఇది ఎంతవరకు రేడియేషన్ వల్ల ఉంది? చూడండి, ప్రత్యేకంగా మనం ఇది ఆలోచించినట్లయితే సెల్ టవర్ సెల్ ఫోన్స్ వల్ల వచ్చేటువంటి ఆరోగ్యంపై వచ్చిన ప్రభావం గురించి మనం ఆలోచించినట్లయితే రెండు రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకటి థర్మల్ ఎఫెక్ట్స్ అంటే హీట్ ఎఫెక్ట్స్, వేడి ఎక్కటి వల్ల వచ్చే కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. తర్వాత వేడి కాని ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో మనం ఇప్పుడు మొబైల్ ఫోన్ని వాడటం వల్ల ఎక్కువ ఎస్పెషల్ లాంగ్ డ్యూరేషన్ వాడటం వల్ల ఫోన్ను వేడెక్కడం చాలా సహజంగా మనం చూస్తూ ఉంటాం. సో బాడీలో యొక్క టెంపరేచర్ 1 డిగ్రీ కన్నా ఎక్కువగా పెరిగినప్పుడు మనకి బ్రెయిన్లో కానీ దీనికి ఎఫెక్ట్ కనబడుతూ ఉంటుంటుంది. అయితే మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఇక ఫోన్ వేడెక్టం అనేది బికాస్ ఆఫ్ ద బ్యాటరీ. ఓకే, మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఇట్స్ బికాస్ ఆఫ్ ది బ్లాక్ మార్కెట్ ఓకే ఫోన్లో. సో బికాస్ ఆఫ్ దాట్ అవి ఫోన్ వేడెక్టం, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ రేడియేషన్. రేడియేషన్ వల్ల వేడెక్టం అనేది చాలా మినిమల్. సో కానీ లాంగ్ అవర్స్ ఫోన్ వాడటం వల్ల సడన్గా థర్మల్ ఎఫెక్ట్ అనేది చూడటం జరిగింది. అంటే టెంపరేచర్ పెరగటము, తల కొంచెం వేడెక్కటము, లేకుంటే ఫోన్ కూడా వేడెక్కటం అనేది సర్వసాధారణంగా మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఇంతవరకు ఈ యొక్క సెల్ ఫోన్స్ వల్ల ప్రభావం ఎలా మన ఆరోగ్యంపై ఉంటుందని చూసినట్లయితే ఇక వేడి ఎక్కటం ఒకటి మాత్రమే చూడటం జరిగింది. అయితే వేడి ఎక్కడం అంటే ఇప్పుడు మనం కాఫీ తాగుతున్నాం, వేడిది వేడి కాఫీ తాగినా కొంత ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ బికమ్స్ కూల్, టెంపరేచర్ మనం నార్మల్ అయిపోతుంది. సో దానివల్ల మనకి ప్రమాదము హాని అనేది ఇంతవరకు ఖచ్చితంగా నిరూపించబడలేదు. చాలామంది పిల్లలు 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు ఇవన్నీ ఫార్మేటివ్ ఇయర్స్ అంటారు. అప్పుడే సెల్ ఫోన్ ఎక్కువగా వాడడం, కొన్ని నిమిషాల సేపు అలాగే కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉండడం తల్లిదండ్రులతో కానీ ఫ్రెండ్స్తో కానీ అసలు దీనివల్ల వాళ్ళ ఎందుకంటే ఎప్పుడప్పుడే ఇంకా వాళ్ళ బ్రెయిన్ ఇవన్నీ యూనో దే ఆర్ టేకింగ్ షేప్. అవును, ప్రభావం ఉంటుంది. చూడండి, మీరు ఈ ప్రశ్న కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఇటీవల సెల్ ఫోన్స్ బాగా ఎక్కువగా విచ్చలవిడిగా వాడుతూ ఉంటున్నారు. 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు 5 నుంచి 15 తర్వాత వాళ్ళు మనం చూసినట్లయితే లెస్ దాన్ 5 ఇయర్స్ లో వారి యొక్క స్కల్ థిక్నెస్ అనేటువంటిది 1 to 2 మిల్లీమీటర్సే ఉంటుంది. సో కనుక స్కల్ థిక్నెస్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క సెల్ ఫోన్స్ చిన్న వయసులో ఉన్న వాళ్ళు వాడితే దాని యొక్క హీట్ థర్మల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వారిలో ఉంటాయి. సో అట్లనే 5 నుంచి 15 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా దీని యొక్క థిక్నెస్ అనేది కొంచెం పెరుగుతుంది. సో అడల్ట్స్ అయితే 5 మిల్లీమీటర్స్ మినిమం ఉంటుంది థిక్నెస్. సో చిన్నపిల్లల్లో 1 నుంచి 2 మిల్లీమీటర్స్ మాత్రమే ఈ యొక్క స్కల్ థిక్నెస్ ఉంటుంది. సో కనుక చిన్నపిల్లల్లో ఇంతవరకు కూడా వారిలో కూడా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయా అని స్టడీస్ చేస్తే ఎక్కడ కూడా కసిబండి ఆధారాలు లేవు. అయినప్పుడు కూడా కొన్ని దేశాల్లో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మనకు తెలియనప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది. సో వారి యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి ఈ యొక్క రేస్ లేకపోతే రేడియో వేవ్స్ వల్ల ఎటువంటి ప్రమాదం వారికి ఉండకుండా ఉన్నిమిత్తమై ఫోన్స్ని మనం తక్కువగా వాడుకుంటే మంచిది, వీలైనంత వరకు చిన్నపిల్లల్ని అవాయిడ్ చేయండి అనేటువంటి కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. మీ దగ్గరికి కొన్ని 100ల మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు ప్రతిరోజును. ఎవరైనా ఈ రకమైన అనుమానాలు వ్యక్తం చేశారా, మా ఇంటి పక్కన సెల్ టవర్ ఉంది లేకపోతే సెల్ ఫోన్ ఎక్కువ వాడుతున్నాను, దీనివల్ల ఏమైనా క్యాన్సర్ వస్తుందా? క్యాన్సర్పై లేదండి, చాలా మందిలో ఇక అపోహలు ఉన్నాయి. చాలా ప్రజలు వారికి వచ్చిన జబ్బుకి కారణము సెల్ టవర్ అంటే వారు ఇతరుల నుంచి విని ఉంటారు.
అంటే ఇటీవల అదొక ట్యాబో కింద మారిపోయింది. ఎవరో ఒక నుంచి ఒకరికి ఇట్లా ఇటువంటి వార్తలు పాకటం వల్ల చాలా మంది ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఎస్పెషలీ బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా మా ఇంటి పైన లేకపోతే మా ఇంటి పక్కన సెల్ టవర్ ఉంది సార్, దానివల్ల వచ్చిందా అనేటువంటి ప్రశ్నలు చాలా కామన్ గా అడుగుతూ ఉంటారు. కానీ మనం చూసినట్లయితే ఈ రోజుల్లో క్యాన్సర్ కి కారణమయ్యే వస్తువులు సర్వ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం తీసుకునే ఆహారము, మన యొక్క జీవన శైలి, అంటే మనకు అలవాట్లు, స్మోకింగ్ కావచ్చు, టొబాకో చూయింగ్ కావచ్చు, లేకుంటే ఫ్యాటీ డైట్ కావచ్చు, ఇవన్నీ కూడా అబౌట్ 60-70% మన యొక్క జీవన శైలి మనకు క్యాన్సర్ జబ్బు వస్తుందా లేదని నిర్ధారిస్తుంది. సో రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చేటువంటి పర్సెంటేజ్ ఏదైతే ఉందో రిస్క్ అది ఓన్లీ 1%. క్యాన్సర్ వచ్చే కారణం అన్ని కూడా మనం చూసినట్లయితే ఓన్లీ 1% ఆఫ్ ద క్యాన్సర్స్ రేడియేషన్ వల్ల వస్తాయి. అది కూడా అయనైజింగ్ రేడియేషన్ వల్ల. అంటే ఇప్పుడు చిన్నప్పుడు రేడియేషన్ తీసుకుంటే గానీ లేకుంటే ఎక్కువగా ఎక్స్రేస్ కానీ గ్యామా రేస్ కానీ ఎక్స్పోజర్ ఉంటే వారికి భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేటువంటిది ఓన్లీ 1%. సో మిగతా 99% కూడా మనకు తెలిసిన కారణాలు అనేక ఉన్నాయి. చూడండి, మనందరికీ తెలుసు సిగరెట్ స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వస్తుంది, లేకుంటే ఆల్కహాల్ వల్ల క్యాన్సర్ వస్తుంది, ఫ్యాటీ డైట్ వల్ల వస్తుంది, లేకుంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల, లేకుంటే ఊబకాయం ఎక్కువగా ఉండటం వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా నోన్ కాజెస్, వీటి గురించి మనం పెద్దగా పట్టించుకోం. వీటి గురించి ఇవన్నీ కూడా మనకు తెలిసినప్పుడు కూడా వీటి గురించి పెద్దగా మనం ఎటువంటి మార్పు మనం చేసుకోం. కానీ ఎవరో చెప్పారు సెల్ టవర్ ఉంది దానివల్ల వచ్చింది అని చెప్పి దాని గురించి భయపడుతూ ఉంటాం. చూడండి, ఇదే పేషెంట్ని ఒకరోజు మీరు ఫోన్ లేకుండా ఉండగలరా అంటే లేదండి ఫోన్ లేకుండా ఎట్లా జీవించగలం ఈ రోజుల్లో అంటారు. అంటే మనకి టెక్నాలజీ అనేది ఖచ్చితంగా ఇది ఎసెన్షియల్ పార్ట్ మన జీవితంలో. అయినప్పటికీ కూడా ఒకటి ప్రజలు ఏం తెలుసుకోవాలంటే ఏ టెక్నాలజీని కూడా జవాబుదారీతగా వాడుకున్నట్లయితే దానివల్ల మనకి హాని ఉండదు. డాక్టర్ గారు ఈ చక్కని పాయింట్ చెప్పారు, 100 మందిలో ఒక్కరికి రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా అయనైజింగ్ రేడియేషన్, ఎక్స్రేస్, గామా రేస్ వీటికి ఎక్స్పోజర్. నాన్ అయనైజింగ్ రేడియేషన్ అయిన సెల్ టవర్స్ అని కానీ మిగతావన్నీ కానీ ఏఆర్ దూరదర్శన్ వాళ్ళ టవర్స్, హై టెన్షన్ వైర్స్ వీటి వల్ల క్యాన్సర్ అనేది రాదు అని. మీరు క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ కూడాను అపోలో హాస్పిటల్, అలాగే గ్రేస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఈ 2 సంస్థల ద్వారా ఎటువంటి కృషి చేస్తున్నారు? ప్రత్యేకంగా అండి, మేము మా యొక్క ఫౌండేషన్ ద్వారా వాస్తవంగా సెల్ టవర్స్కి క్యాన్సర్కి ఎటువంటి లింక్ ఉన్నదా లేదా అనే దానిపై ఒక స్టడీ చేస్తున్నాం. సుమారుగా 1000 మంది బ్రెయిన్ ట్యూమర్స్ పేషెంట్ కలిసి తీసుకున్నాం. ఇక బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న వారి యొక్క అడ్రస్లు తీసుకున్నాం. సో వారి ఇంటి దగ్గర వారు ఎంతకాలం నుంచి ఉంటున్నారు, వారి ఇంటి పక్కన సెల్ టవర్స్ ఉన్నాయా, దానికి దీనికి ఎటువంటి కాజల్ రిలేషన్షిప్ ఉందా, అసోసియేషన్ అన్న ఉందా అసలు ఖచ్చితంగా అనే దాన్ని మనం స్టడీ చేస్తూ ఉంటున్నాం. హలో చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సెల్ టవర్ గురించి మాట్లాడచ్చు సార్? దాని గురించి డాక్టర్ గారిని అడగండి ప్రశ్న. చెప్పండి సార్. యాక్చువల్గా మా ఇంటికి పక్కన సెల్ టవర్ ఉంది సార్, అపార్ట్మెంట్ పైన. ఓకే. అది అంటే మా పిల్లలు కూడా మొబైల్స్ తోని కూడా ఆడడం జరుగుతుంది. అట్లా ఆడడం వల్ల సెల్ ఫోన్ టవర్స్ కి దానికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా సార్? దానికి అక్కడ ఇంటి దగ్గర సెల్ టవర్ ఉండడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? లేదండి, ఇప్పుడు మనం ఇద్దరు అదే మాట్లాడుకున్నాం. సెల్ టవర్ క్రింద ఇక రేడియో వేవ్స్ వచ్చేటువంటి పర్సంటేజ్ 1%. ఎందుకంటే ఇక సెల్ టవర్ నుంచి వచ్చేటువంటి ఆ యొక్క రేస్ అయితే వేవ్స్ అయితే ఉంటున్నాయో అవి ప్యారలల్ గా హారిజంటల్ గా వెళ్తాయి, వర్టికల్ గా కిందికి రావు. సో కనుక సెల్ టవర్ క్రింద ఉన్న వాళ్ళకి చాలా సేఫ్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు సెల్ టవర్ నుంచి దూరంగా ఉన్న వాళ్ళు సిగ్నల్స్ రాకుండా వీక్ సిగ్నల్స్ లో ఉండి ఫోన్ లో మాట్లాడే వారికి రేడియేషన్ రిస్క్ ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. కానీ సెల్ టవర్ క్రిందే ఉన్న వాడికి రేడియేషన్ ఎమిషన్ చాలా తక్కువగా ఉంటుంది వారికి. ఎందుకంటే ఆ యొక్క రేస్ ప్రాబ్లం ఉండదు, ఎటువంటి మీరు భయపడే అవసరం అసలు లేదండి, ఖచ్చితంగా చెప్పగలం. చెప్పండి, ఫౌండేషన్ గురించి. అది అంటే గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా సుమారుగా 1000 మంది బ్రెయిన్ ట్యూమర్స్ పేషెంట్స్, వారి యొక్క అడ్రస్లు, వారి యొక్క లొకేషన్, వారి యొక్క అంటే వారికి ఇంటి చుట్టుపక్కల లేకపోతే వారి ఇంటి మీద సెల్ టవర్స్, ఈ రెండింటికి ఎలాంటి అసోసియేషన్ ఉందా, ఈ 1000 మందికి కూడా ఎటువంటి లింక్ ఉంది అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము ఇనిషియల్ రిజల్ట్స్ ప్రకారం మనం చూసినట్లయితే కొన్ని చోట్ల క్లస్టర్స్ ఉంటాయి. అంటే ఒకే అపార్ట్మెంట్లో 4-5 మంది బ్రెయిన్ ట్యూమర్స్ రావడమో లేకపోతే క్యాన్సర్ రావడం జరిగింది. సో వారికి దగ్గరలో కొన్ని సెల్ టవర్స్ ఉన్నాయి. సో అది చూస్తున్నట్లయితే ఇక క్యాన్సర్ క్లస్టర్స్ అనేటువంటి దాన్ని బట్టి చూసి ఇట్స్ వెరీ పాసిబుల్ ఫర్ అస్ టు సే దట్ ఓకే సెల్ టవర్ ఉంది కాబట్టి ఈ యొక్క అపార్ట్మెంట్లో ఎక్కువ మంది క్యాన్సర్స్ వచ్చాయి. కానీ వాస్తవంగా మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు ఇటీవల మనం చూసినట్లయితే క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ చాలా పెరిగింది.
నేను చిన్నపిల్లల వాడిగా ఉన్నప్పుడు చదువుకుంటున్న సమయంలో ఊర్లో ఒకరికి క్యాన్సర్ వస్తే అది ఒక పెద్ద విషయంగాను దాని క్యాన్సర్ శబ్దం కూడా వాడకుండా చెవుల్లో మాట్లాడుకునే రోజులు ఉండేవి. సో ఈ 20 ఇయర్స్ తర్వాత మనం చూస్తున్నట్టే మనం ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒకరికి క్యాన్సర్ జబ్బు మనం చూస్తూ ఉంటున్నాం. సో అంటే మన యొక్క జీవన శైలి మారిపోయింది, దానివల్ల రోగం యొక్క ఇన్సిడెన్స్ కూడా చాలా సిగ్నిఫికెంట్ గా పెరిగింది. సో అందువల్ల ఇట్స్ న్యాచురల్ దట్ బై ఛాన్స్ మనకి క్యాన్సర్ క్రషస్ కనబడవచ్చు. సో క్యాన్సర్ క్రషస్ ఉన్నంత మాత్రాన ఈ సెల్ టవర్ ఉంది కాబట్టి ఇంతమందికి ఇక్కడ వచ్చిందని చెప్పడము ఇన్ నో వే యూ క్యాన్ జస్టిఫై దట్ స్టేట్మెంట్. ధన్యవాదాలు డాక్టర్ శంకవల్లి గారు. అండ్ భారతదేశం ఇప్పుడు ఒక శక్తివంతమైన దేశంగా తయారవుతుంది. టెలికాం రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ మనం రాబోయే 10-15 సంవత్సరాల్లో ప్రపంచానికే ఒక నూతన ఉత్సాహాన్ని ఇచ్చే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. కాబట్టి అభివృద్ధి కావాల్సిన టెక్నాలజీని మనం ఆహ్వానిద్దాం. ఏదైనా అపోహలు ఉంటే డాక్టర్ని కలుసుకొని వివిధ సంస్థల ద్వారా మన సందేహాలను నివృత్తి చేసుకుందాం. ఎందుకంటే టెలికాం రంగంలో మనము సాటిలేని మేటి శక్తిగా ఎదుగుతున్నాం. కాబట్టి దానికి సెల్ ఫోన్స్ ఉండాలంటే సెల్ టవర్లు కావాలి, సెల్ టవర్లు కావాలంటే మీరందరి సహకారం ఉండాలి. కాబట్టి టెక్నాలజీని ఆహ్వానించండి, అందరితో సహకరించండి, భారతదేశాన్ని ఒక సాటిలేని మేటి శక్తిగా తయారు చేయడానికి మనందరం కృషి చేద్దాం. ఈ కార్యక్రమంలో మాట్లాడడానికి మాకు అవకాశం ఇచ్చిన మెట్రో టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. డాక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరోసారి ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.